ఈ కార్యక్రమం వచ్చిన పెద్దలు మాజీ శాసనసభ్యులు గురునాథరెడ్డి గారికి, ఎంపీ ముందపాన గారికి, అదేవిధంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి గారికి, జడ్పీ శ్రీ కృష్ణ గారికి, భాస్కర్ గారికి, మధుయాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామ పెద్దలు బసవరాజు గారు మాజీ సర్పంచ్ గారికి, అదేవిధంగా బసవరాజన సిగ్గినొండ చైర్మన్ గారికి, నరసయ్య గౌడ్ గారికి, రాములు గౌడ్ గారికి, ఇంకా మిగతా పెద్దలందరికీ, గ్రామంలో ఉన్నటువంటి వెంకట్ సింగ్ గారికి, రిటైర్ టీచర్ వెంకట్ సింగ్ గారికి, గ్రామ పెద్దలందరికీ, మహిళలకు పేరు పేరున పత్రిక సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీరు చూసినారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలించింది 60 సంవత్సరాలు, 16-17 సంవత్సరాలు తెలుగుదేశం కూడా పాలించింది. ఇంత ఈ 4 సంవత్సరాల్లో మన గ్రామాలకు ఏం జరుగుతున్నాయి, గతంలో ఏం జరిగిందో ఒకసారి మనందరం ఆలోచించాలి. గతంలో పాలించిన ముఖ్యమంత్రులను చూసినాం, ఏ ప్రభుత్వం కూడా ఎన్ని కార్యక్రమాలు లేదు. మీరందరూ చూస్తున్నారు, మన తెలంగాణ వచ్చినాకనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ఈ 4 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీరందరూ చూస్తున్నారు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గతంలో 200 ఇస్తున్నారు పెన్షన్, ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. ఎందుకంటే మన నిధులు మనకు వస్తున్నాయి, తెలంగాణ వచ్చినందుకు ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. గ్రామ గ్రామాన పెన్షన్లు పెంచుకున్నాం, రైతులకు 24 గంటల కరెంటు, గతంలో కరెంటు ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతుండే తెలవకుండా 2 గంటలు 3 గంటలు కరెంటు, బోర్లు కాలిపోతుండే, మోటార్లు కాలిపోతుండే, అవన్నీ మీరు తీసుకుపోయి రిపేర్ చేయించుకొస్తుంది ట్రాక్టర్ మీద తీసుకుపోయి, కొడంగల్కు తాండూరు తీసుకుపోయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గ్రామాలలో, నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు మన గ్రామాలలో వస్తున్నది, రైతులకు వస్తున్నది, గ్రామాలలో కరెంటు వస్తున్నది. ఎందుకంటే మన తెలంగాణ వచ్చినందుకే మన కరెంటు ఫుల్ వస్తున్నది, మనకు డబ్బులు వస్తున్నాయి, అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇదే కాకుండా ఈరోజు రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు, రైతు బంధు కార్యక్రమం పెట్టినాడు. రైతులు పంటలు పండించుకునేటప్పుడు పెట్టుబడి లాభడి కోసం బయట అప్పు తీసుకొస్తారు, అప్పు తీసుకొచ్చి పంట పండిస్తే ఈసారి వర్షాలు లేవు, కరువు వచ్చింది, పెట్టే పంటలను పోయినాయి. ఈ మాదిరిగా వర్షాలు రాకనో మరే కారణాల చేతనో ఆ పంట పోతే పెట్టుబడి పోతుంది, పంట పోతుంది, నష్టపోయి రైతు పూర్తిగా నష్టపోయి అప్పులపాలు అవుతాడు. ఇట్లా రైతు అప్పులపాలు కావద్దని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు ఎక్కడికి 4000 రూపాయలు పంటకు లాగోడికి ఇచ్చినాడు. గతంలో ఎవరికే రైతు ఆలోచించలే రైతుల గురించి, మళ్ళీ ఇప్పుడు వారం 10 రోజుల్లో మళ్ళీ అకౌంట్ చేస్తున్నాడు. గతంలో ఎవరికైతే చెక్కులు వచ్చినాయో వాళ్ళందరూ కూడా మీ అకౌంట్ నెంబర్ ఏవో గారికి ఇవ్వండి, ఏవో వస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తున్న గ్రామాలకు మీ పాస్బుక్ జిరాక్స్, మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ 2 ఏవోకి ఇవ్వండి, అవి ఇమ్మీడియట్గా ఇస్తే మీ అకౌంట్లో పడుతున్నాయి. వారం 10 రోజులలో గతంలో ఎన్ని డబ్బులు మీకు వచ్చినాయో అవే డబ్బులు మళ్ళీ మీ అకౌంట్లోకి వస్తాయి. ఎందుకంటే గతంలో చెక్కులు ఇచ్చినాం గ్రామ గ్రామానికి, ఈ కాంగ్రెస్ నాయకులు పోయి ఆయన కాంప్లైంట్ ఇచ్చినారు ఎలక్షన్ కమిషన్కు, రైతు బంధు ఇవ్వద్దు, బతుకమ్మ చీరలు ఇస్తే బతుకమ్మ చీరలు ఇవ్వద్దు అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చినారు. ఎన్నికలు వస్తున్నాయి, మీరు వంచితే మాకు ఓటు వేయరు గ్రామాలలో అని చెప్పి వాళ్ళు ఎన్నికల కమిషన్కి ఇస్తే బతుకమ్మ చీరలు ఆపేసినారు ఆల్రెడీ. అది ఎన్నికలు అయినాక మళ్ళీ ఇస్తారు డిసెంబర్లో. ఈ రైతు బంధు మాత్రం ఇది రైతులకు సంబంధించింది, మీరు ఆపోద్దని చెప్పి కోర్టు కూడా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఇబ్బందులు ఉన్నారు, గ్రామాలలో వర్షాలు లేక రైతులంతా అప్లపాలవుతున్నారు, పంటలు పడలేదు. ఈ రైతు బంధు ఆపోద్దని చెప్పి కోర్టు ఎలక్షన్ కమిషన్ సీరియస్గా చెప్తే కాంగ్రెస్ వాళ్ళు కాము చప్పదాపుకున్నారు అప్పుడు. ఇప్పుడు మనకు రైతు బంధు మాత్రం వస్తుంది, ఎక్కడికి 4000 గతంలో ఇచ్చినట్టే ఇప్పుడు మళ్ళీ వారం 10 రోజులలో ఈ నెలాఖరు లోపల మీకు అకౌంట్లో ఒక్కొక్కరికి మీ గతంలో ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులు ఇప్పుడు మీకు ఆన్లైన్లో డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరన్నా ఏవో కానీ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వకపోతే మిస్ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ గ్రామ గ్రామానికి వస్తాడు మేము చెప్పినాము, ఆ ఆఫీసర్కు మీ పాస్బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీరు అందరూ కూడా అలా ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకెవరికైనా మిస్ అయితే కూడా రాకపోతే డిసెంబర్ ఇస్తారు. ఏదన్నా మిస్టేక్ అయ్యి మీ బుక్ రాకుండా మీ చెక్ రాకుంటే ఎన్నికలైన తర్వాత డిసెంబర్ మంత్ 15 తారీఖు నుంచి 30 తారీఖు లోపల మిగతాయి కూడా ఇస్తారు. ఈ విధంగా రైతుల కోసం లాగోడికి ఇచ్చినాడు, రైతు బీమా పెట్టినాడు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో, పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉన్నది, మీ గ్రామాల్లో బంధువులు ఉంటారు, అక్కడ మీకు అక్కడ ఎవరైనా బంధువులు ఉంటే మీరు అడగండి. అక్కడ 24 గంటల కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులు లాగోడి లేదు. వాళ్ళందరూ కూడా అంటున్నారు కర్ణాటక రైతులు
మమ్మల్ని కూడా తెలంగాణకు అనుకోండి, ఇక్కడ బాగుంది తెలంగాణ అంటున్నారు. ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ రైతు బీమా కార్యక్రమము ఏదైనా రైతు కుటుంబంలో పెద్ద ప్రమాద వశత్తు చనిపోతే, బాబు గారికి కానీ కరెంట్ షాక్ కొట్టి కానీ హార్ట్ అటాక్ వచ్చి కానీ విడుగుబడి చనిపోతే ఆ కుటుంబం ఒక భార్య పిల్లలంతా వీధిన పడతారు. ఎవరు పట్టించుకోలేదు ఆ కుటుంబాలను. చాలా మంది చనిపోయినారు, విడుగుబడి చనిపోయినారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. అనేక కార్యక్రమాల రకాలుగా చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకోలే ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు అలాంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక రైతుకు 2,300 రూపాయలు డబ్బులు కట్టి మీకు ఎల్ఐసి బాండ్ ఇచ్చినారు. అందరికి వచ్చినాయా ఎల్ఐసి బాండ్ అందరికి వచ్చినాయా? పాముంటే పాము నింపి అగ్రికల్చర్ ఆఫీసర్ చేయండి, ఇమీడియట్ గా బాండ్స్ వస్తాయి. అవన్నీ తీసుకొని మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మొన్ననే బొమ్మరాజపేటలో అంత పెద్దలు ఉన్నారు, మేము అందరం కూడా తిరిగినాం. 7 గుంటల భూమి ఉంటే కూడా 5 లక్షలు వచ్చింది, 1 గుంట భూమి ఉంటే కూడా 5 లక్షల రూపాయల కుటుంబానికి వచ్చినాయి. చాలా గ్రామాలకు చెక్కులు ఇచ్చినాం. ఈ విధంగా కుటుంబాలను ఆదుకోవడానికి ఎవరు ఏ ప్రభుత్వం చేయలే రైతులకు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, పంటకు లాగోడు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, మిషన్ కాక తీయాలి చెరువులు తీసుకొని. ఎందుకంటే చెరువులలో నీళ్లు ఉంటేనే గతంలో చెరువులను ఎవరు పట్టించుకోలేదు. చెరువులన్నీ తాంబాలలాగా అయినాయి, పూర్తిగా వేలు ఎవరు అడగలే, 1 లక్ష రూపాయలు కూడా చెరువులకు వేయలే. మన ప్రభుత్వం వచ్చినాకనే అన్ని చెరువుల్లో 1 కోటి రూపాయలు పెట్టి చెరువులు తీసుకున్నాను. ఈ గ్రామంలో కూడా చెరువులు తీసినారు. ఆ చెరువులు ఎందుకంటే వర్షాలు రాలే, ఈసారి దురదృష్టం. వర్షాలు పడితే చెరువులు నిండితే బోర్వెల్ నీళ్లు ఉంటాయి, పొలాలకు వస్తే మీకు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా రైతుల కోసం చేసిన కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదని మీరు అందరూ ఆలోచించాలి. ఇదే కాకుండా మహిళలు ఉన్నారు, గ్రామాల్లో మంచినీటి సమస్య ఉంది. ఎందుకంటే వర్షాలు లేవు, కరువు వచ్చింది, బోర్వెల్ నీళ్ళ నిండిపోయినాయి, ఉప్పు నీళ్ళు వచ్చినాయి, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, రోగాలు చాలా, నీటితోనే చాలా రోగాలు వస్తాయి. ఈ రోగాలు రావద్దు, ప్రజలకు నీటి కష్టాలు రావద్దు అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి మనం ఎవరం అడగలే ఇంటింటికి నీళ్ళు ఇవ్వమని. ముందే చెప్పినారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా ఓటు అడగని చెప్పినారు. ఆ విధంగా ఈరోజు శ్రీశైలంకి వెళ్ళి పైప్ లైన్ తీసుకొచ్చి 300 కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకొచ్చి మనకు ఇంటింటికి ఊరూరు నీళ్ళు ఇస్తున్నారు. ఇక గ్రామానికి పైప్ లైన్ వచ్చింది. దశల లోపల పాత ట్యాంకు ఇమీడియట్ ఈ గిఫ్ట్తో ఈతో మాట్లాడిన నిన్ననే అన్ని గ్రామాలల్లో ఈ దశల వరకు పాత ట్యాంకులకు ఉంటే పాత ట్యాంక్ కనెక్షన్ కల్పించి నీళ్ళు ఇస్తాము ఇంటింటికి. తిరిగి నగబడిన ఇంటింటికి పైప్ లైన్ కావాలి, గ్రామాలలో పైప్ లైన్ కావాలి. కాబట్టి ఈ మహిళలు ఎవ్వరు ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంటింటికి నల్లబెడతారు. ఇంకా పైప్ లైన్ గ్రామంలో జరగలేదు, ఇక టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ అధికారులు అంతా చాలా నిర్లక్ష్యం చేసినారు. ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఈ కొడంగల్ నియోజకవర్గం నన్ను అభివృద్ధి కార్యక్రమాలను ఆగిపోయినాయి. ఎందుకంటే ఎమ్మెల్యే రాక అధికారులతో రివ్యూ చేయకుండా గ్రామ గ్రామాన్ని అడ్డుకున్నాడు. ఈ నీళ్ళు వస్తే, ఈ నీళ్ళని ఇంటింటికి వస్తే మళ్ళీ ఎమ్మెల్యే కాంగ్రెస్కు ఓటు వేయారని చెప్పి గ్రామ గ్రామానికి నీళ్ళు రాకుండా చేసినాడు. పనులు జరగలే, చాలా గ్రామాలలో కళ్యాణ లక్ష్మి రాలేదు, అదేవిధంగా రైతు బంధు రాలేదు, పెన్షన్లు రాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే రాక అధికారులు రాక, అధికారులు గ్రామానికి వస్తే, ఎమ్మెల్యే వస్తే అధికారులు గ్రామానికి వస్తాం. గ్రామానికి వస్తే గ్రామ సమస్యలు తెలుస్తాయి. ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి రైతు బంధు చెక్కు రాలేదు, ఎవరికి కళ్యాణ లక్ష్మి రాలేదు మనం తెలుసుకొని ఈయన గ్రామంలో పరిష్కరించుకోవచ్చు. కానీ ఎమ్మెల్యే రాడు, గెలిచి హైదరాబాద్లో ఊసుకాడు, వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఊరూరు తిప్పుతాడు. ఇలాంటి కార్యక్రమాలు కానీ అందుకే ఈ ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలి. ప్రజలను పట్టించుకోడు, గ్రామాలను పట్టించుకోడు, రైతులను పట్టించుకోడు. ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడ లేడు. అన్ని కాన్స్టిట్యూన్సీలో చూస్తాం ఒక్కొక్క ఎమ్మెల్యే 5 నుంచి 15% గ్రామానికి వస్తాడు. అధికారం తీసుకొచ్చి గ్రామంలో కూర్చొని మన గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామానికి ఏమేమి తక్కువ ఉన్నాయి, ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి రైతు బంధు చెక్కు రాలేదు, ఎవరికి కళ్యాణ లక్ష్మి చెక్ మన అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటే రాని వాళ్ళకి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం రాకుండా ఎమ్మెల్యే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదాకా టీడీపీ ఉన్నాడు, మన టీడీపీలో ఓడిపోతామని చెప్పి మొత్తం టీడీపీ అంతా సర్వనాశనం అయిపోయింది గ్రామం అంతా తెలంగాణలో. ఇక టీడీపీలు ఉంటే గెలవమల్లా నా బతుకు లేదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ చేయనాడు. కాంగ్రెస్ ఒక పెద్ద స్కామ్ల పార్టీ, కుంభకోణాల పార్టీ, మీకు అందరు తెలిసినారు. 4 సంవత్సరాల క్రితం చూడండి వాళ్ళ చరిత్ర ఎట్లా ఉందో. మన తెలంగాణ వచ్చినాక అందరు మర్చిపోయిన అనుకుంటారు. 4 ఏళ్ళ గతంలో మంత్రులు చేరిపోయారు, ఐఏఎస్ అధికారులు చేరిపోయారు, ఐపీఎస్ అధికారులు చేరిపోయారు, కుంభకోణం చేసి 1 కోటి రూపాయలు సంపాదించి వాళ్ళ ఐఏఎస్ అధికారులను జైలు తోలిచ్చారు, ఐపీఎస్ వాళ్ళు జైలు తోలిచ్చారు, మంత్రులు కూడా జైలుపోయారు. ఇక కేసులు నడుస్తూ ఉన్నాయి కదా, పాత కేసులు. అలాంటి కుంభకోణం పార్టీలో ఈ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇదో గజ దొంగ, ఈ దొంగ పోయి ఆ దొంగలో జైలు అయ్యారు కాంగ్రెస్ పార్టీలో పోయి. పెద్ద గజ దొంగ ఎమ్మెల్యే కానీ మీకు తెలుసు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకొచ్చినాడు. ఉద్యమప్పుడు తెలంగాణ ఉద్యమప్పుడు ఏం చేసినాడు, తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినాడు, కరీంనగర్ దాడి చేపించాడు, వరంగల్లో దాడి చేసి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని సమాజ్ ఆంధ్ర డబ్బులు తీసుకున్నాడు. సీఎం రమేష్ తా పయ్యోళ్ళకి చేసేస్తా
ప్యాకేజ్ మాట్లాడుకొని తెలంగాణ ఉద్యమకారులని దాడి చేయించాడు. ఇప్పుడు ఏమో తెలంగాణ అంటాడు. గతంలో ఏమన్నాడు సోనియా గాంధీని? దయ్యం అన్నాడు. ఇప్పుడు పార్టీలోకి వచ్చినాక దేవత అనట. అప్పుడేమో దయ్యం, ఇప్పుడు దేవత. పార్టీ మారినాక ముందు ఓ మాట, పార్టీ మారక ముందు ఓ మాట. అప్పుడు మొన్న రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మహబూబ్నగర్ సభలో ఏమన్నాడు? రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీని బొంద పెడతాడు, ఆయన పోయి పావల గుట్టల వాళ్ళు కలిసి బొందల పడ్డాడు అన్నాడు బాబునారు మీటింగ్ లో. ఇప్పుడు ఏమంటున్నాడు? రాజశేఖర రెడ్డి దేవుడు, ఆరోగ్య శ్రీ పెట్టింది అంటున్నాడు. రెండు రెండు మాటలు పార్టీ పూటకో మాట, పార్టీకో పూటకో పార్టీ మార్చుకుంటా, ఓన్లీ మాటలు చెప్పుకుంటా, టీవీ పత్రికే పరిమితం అని ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి అందరూ గమనించాలి. ఇన్ని కార్యక్రమాలు ఎవరు చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. మహిళల గురించి కూడా పల్లె కళ్యాణ లక్ష్మి పెట్టినాడు. పెళ్లిలకు ఎవరు డబ్బులు అడగలేదు. మనం గ్రామ గ్రామాన పేదవారు పెళ్లిని చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు 50,000 అప్పు చేయాలి. మనం అప్పు చేసేది పెళ్లి కాదు. ముఖ్యమంత్రి ఆలోచించి ఈరోజు పేదలు పెళ్లి చేసి అప్పు చేయొద్దని చెప్పి, పెళ్లిలో కూడా అప్పు కావద్దని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి మనం ఎవరు అడగలేదు పెళ్లిలో పైసలు ఇవ్వమని. ఒక అన్నలాక మేనమ్మ వాళ్ళకి అందరికి అండగా ఉండి ఈరోజు ఎవరు పెళ్లి చేసుకున్నా తెలరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 100,000 రూపాయలు పెళ్లి ఇస్తున్నాడు. అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు. గతంలో చూసినా మహిళలకు చాలా మంది ఉన్నారు, మహిళలకు తెలుసు సమస్యలు అంట. ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే 2,00,000 3,00,000 బిల్లు వేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ప్రభుత్వమే వాళ్ళకి ఉల్టా ఇచ్చి పాప ఉంటే 13,000 ఇస్తుంది, బాబు ఉంటే 12,000 ఇచ్చి వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చి పంపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయలేదు గతంలో ప్రభుత్వం. మహిళల గురించి చేసిండు, రైతుల గురించి చేసిండు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, ముత్తప్పని అందరం కూడా ముఖ్యమంత్రి దగ్గరకు పోయినాం. ఈ కొడంగల్ కర్ణాటక బార్డర్ ఉందని ఎవరు పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కర్ణాటక ఈ కొడంగల్ను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 300 కోట్ల రూపాయలు ఇచ్చి గ్రామాన్ని బీచ్ రోడ్ వేసుకుంటున్నాం. ఈ గ్రామాన్ని కూడా మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్ పెట్టినాం. 20,00,000 తప్పకుండా ఎన్నికలైనాక మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు మంచి సీసీ రోడ్ బ్రహ్మాండమైన సీసీ రోడ్ వేపిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఎక్కడన్నా తెలుగు అడుగుతున్నారు, సీసీ రోడ్ వేసినాం ఆల్రెడీ. ఇంకొక 20,00,000 సీసీ రోడ్ మెయిన్ రోడ్ నుంచి గ్రామాన్ని పెట్టినాం. తొందరలోనే సీసీ రోడ్ వేపిస్తా. ఇక్కడ మంచినీటి ట్యాంక్ కట్టుకుంటున్నాం, పైపులు వేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి 10,00,000తో బీసీ కమిటీలు ఇచ్చినాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేపించి ఈ విధంగా ఈ గ్రామానికి ఏమున్నా ఇంకా చేపిస్తా. ముఖ్యంగా స్కూల్ బిల్డింగ్ కూడా తప్పకుండా స్కూల్ బిల్డింగ్ కూడా ఇప్పిస్తా. మొన్ననే ప్రపోజల్ పెట్టినాను, మొన్న ఇంటి ముందు మొన్న వచ్చినప్పుడు చెప్పినారు, ప్రపోజల్ పెట్టాను 10,00,000 కాగానే స్కూల్ బిల్డింగ్ వస్తే మళ్ళీ జూన్ వరకు మళ్ళా స్కూళ్ళు మొదలయ్యే లోపల ఇక్కడ కంప్లీట్ చేపిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నా. ఈ విధంగా మీరందరూ ఆలోచించి ఈరోజు రేపు డిసెంబర్ 7 నాడు పోలింగ్ ఉంది, ఎన్నికలు వస్తున్నాయి. పెద్దలు గురునాథ్ రెడ్డి ఆశీస్సులతో ముఖ్యమంత్రి నారాయణ పార్టీ అభ్యర్థి ప్రకటించినారు, మీకు అందరూ తెలుసు. కాబట్టి గురునాథ్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు ముత్తప్ప గారు మరి మేము అందరం కలిసి మీకు అందుబాటులో ఉంటాం, మీకు సేవ చేస్తాం. ఎమ్మెల్యేలాగ మా మాటలు చెప్పేటోళ్ళం కాదు, మనం పనులు చేసుకోవడము. ఆయన మాటల ఎమ్మెల్యే, మేము చేతల మనుషులం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ గ్రామ గ్రామాన మీకు అందుబాటులో ఉంటాం. మీ గ్రామానికి సమస్య వస్తే అందుబాటులో ఉంటాం, మీ కార్యకర్తలకు సమస్య వస్తే ఏది ఉన్నా ఫోన్ చేస్తే మీ గ్రామానికి వచ్చేటట్టు పని చేసి మీ అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రేపు వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు చేసి భారీ మెజార్టీని గెలిపియండి, ఈ గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ. అదేవిధంగా సాగునీరు మన ముఖ్యమంత్రి చెప్పినారు, మీకు తెలుసు గ్రామ గ్రామానున్న అన్ని గ్రామాలకు ప్రతి ఎకరకు సాగునీరు తీసుకొస్తాం ఒక 2 సంవత్సరాలలోపట. అక్కడ వచ్చినాయి ఆల్రెడీ కల్వకుర్తి 1/3 అన్ని నీళ్ళు వచ్చేసినాయి. మన దగ్గర రాలే కనుక పనులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆయన కేసు వేసారు, ఆ కేసు వేసినందుకు 2 సంవత్సరం లేట్ అయిపోయింది. లేకపోతే ఇప్పటి కాలువలు వస్తున్నాయి మనకి. ఆ కోర్టు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు కోర్టు వేసినందుకు ఆగిపోయినాయి తప్ప ఆల్రెడీ కల్వకుర్తి 1/3 నీళ్ళు వచ్చినాయి. మనకు కూడా కొడంగల్కు పెద్ద ఎత్తున 100,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా. ఈ నీళ్లు తీసుకురాకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల ఓటేయాలిగా మా పార్టీ ఓటాడదని కూడా మీ అందరికి తెలియకూడదు. తప్పకుండా నీళ్ళు తీసుకొస్తాం, ప్రతి ఎకరం తాగునీరు ఇస్తాం. తాగునీరు ఆల్రెడీ చెప్పిన మాట ప్రకారం తాగునీరు తీసుకొచ్చినాం. ఇంటింటికి శ్రీశైలం నుంచి తాగునీరు వస్తుంది, గ్రామాలకు పైప్ లైన్ వచ్చినాయి. ఇదే విధంగా సాగునీరు కూడా ప్రతి ఎకరం సాగునీరు ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం, వర్షాలు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఆ సాగునీరు వస్తేనే పంటలు పొలాలు పడతాయి తప్ప రైతులంతా ఇబ్బంది అవుతారు. కాబట్టి మనం పాలమూరు శ్రీశైలం జాకబడ్డ పాలమూరు రంగారెడ్డికి వెళ్ళి ప్రతి ఎకరకు నీళ్ళు తీసుకొచ్చి మీకు ఇస్తాను చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రజలకు కూడా ధన్యవాదం సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.